ఫ్రెండ్స్ షూటింగ్ కోసమని మాదాపూర్కి వచ్చాము. మాదాపూర్ చెరువులో ఉన్నాం ఇప్పుడైతే. యాక్చువల్లీ ఇక్కడ షూటింగ్ ఉన్నది, కానీ ఏమైందంటే ఇక్కడ బాగా గాలి వస్తుంది, దానివల్ల షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వేరేకడ పోయి షూటింగ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం పోతున్నాము వేరేకడికి, ప్లేస్కి. మనోళ్ళు బిజీ అయిపోయారు టిక్ టాక్ వీడియోలు తీసేయడానికి, కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడైతే సాంగ్ షూటింగ్ అయితే జబర్దస్త్ ఉంటుంది. ఇక్కడైతే మొత్తం మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొన్న మొన్ననే తగ్గిరంట ఇక్కడ, కానీ వాటర్ అక్కడక్కడ స్టోర్ అయిపోయినాయి. మస్తు ఉన్నాయి లొకేషన్ అయితే ఇక్కడ. మీరు కూడా ఏమన్నా సాంగ్ షూటింగ్ చేస్తే ఇక్కడికి వస్తే మంచిగా లొకేషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మళ్ళీ ఏంటంటే చుట్టుపక్కల మొత్తము కట్ట ఉంది, కట్ట మీద మంచి చెట్లు ఉన్నాయి. ఓకే, మీకు ఏమైనా షూటింగ్ చేస్తే మీకు మంచి లొకేషన్ కావాలనుకుంటే మాదాపూర్కి రండి. ఏమే అంజీ అయిపోయేదా? నడు నడు తొందర పోంబా. శివ నీదే లేటు, చలో లెట్స్ గో. అసలే నీళ్ళు. ఫ్రెండ్స్ వేరక్కడ కూడా షూటింగ్ వేద్దాం అనుకున్నాం, కానీ ఇలా మాకు షూటింగ్ అయ్యేటట్లేదు. అందుకోసమే వెళ్ళిపోతున్నాం. ఇలాయితే ఫుల్ గాలి ఉన్నది, మనం చేసినా కూడా కరెక్ట్ రాదు వీడియో. అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడైతే ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. బాబు నమస్తే. బాబు అన్నం తిన్నావా? తిన్నా తిన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మరి ఫస్ట్ కొడుతున్నా చేసడానికి. అంటే అయిపోయిందా పసుపు? తీత్తురా లేకపోతే ఎత్తురా? వెయ్యాలి ఇప్పుడు సోమవారం. సోమవారం వేసి అంతేనా? నాగలు కట్టి. ఓకే, అంటే ఇది ఎట్లెత్తారా ఫస్ట్ పంట? ఇది సాలల్లో వేయాలి. అంటే ఎట్లా? ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి. ఇవే పసుపు? పసుపు. ఆరు నెలలు కావాలి. మంచిగా అయింది. మంచి అయిందా? ఎన్ని రోజులు కదా పంట? ఆరు నెలలు. ఆరు నెలల? కానీ కాకపోతే రేట్లు లేకనే ఎక్కువ ఎత్తలేము. ఎత్తలే ఏసుడు? అల్లర్లు అల్లర్లు అవుతున్నాయి పసుపులు రేట్లు లేక. ఏసుడు అర్ధ ఏసుడు అర్ధ అన్నట్టే ఉన్నది. అయ్యో రైతులం చేసే పని చేయాలి కదా. అదే అదే చేసుడే పక్కది. ఇక మన తెలంగాణ వచ్చినాక రేట్లు వస్తాయి రేట్లు వస్తాయని పసుపులకు ఏది మద్దతు ధర లేదు ఏం లేదు. మాదైతే ఇప్పుడు ఇంకా అట్నే ఉన్నది. ఇక సంచులలో రింపిన వాళ్ళు వేసినాం భూములో. బాబు ఇప్పుడు ఇవన్నీ కొత్తున్నావు కదా, ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఇంతకుముందు అమ్మలేవా? అమ్మేది కాదు, ఇత్తనం ఉంచి పచ్చిదే ఇత్తనం ఉంచాల. ఇత్తనం ఉంచి ఇప్పుడు మళ్ళీ ఐటమ్ దాన్ని కోసి ఇక మళ్ళీ వేయాల భూమిలో. ఇప్పుడు దీనికి ఇత్తనం అనేది ఏం లేదు, ఇదే పసుపు పెరిగిందే మళ్ళీ వేసుడు అల్లనే. అంతే, భూమిలోకి వెళ్ళి తవ్విందే మళ్ళీ వేసుడు. ఉడకబెడితే మళ్ళీ నడది. ఇది ఉడకబెడితే నడది. ఓకే, కాకపోతే దీన్ని మళ్ళీ అట్నే పోసుకొని అనంతం ఉంచుకున్నట్టు. దీన్ని ఏమన్నా పొలాల్లో కొంచెం ఉంచుకోవాలన్నట్టు. ఇక తోటలోనే ఇంత కొంచెం కుప్ప పోసుకోవాలి. పంట వచ్చినాక కొంచెం ఉంచుకొని మిగతా అంతా అమ్మేసుకోవాలి. ఇక ఏమైనా రేట్లు అయితే ఉంచుకోవాలి గవర్నమెంట్. కానీ ఏం మరి ఏ రేట్లు లేవండి. ఓకే, ఈ పసుపు వచ్చినాక చేతికి వచ్చినాక ఉడకబెడతారండి? మళ్ళీ మిషన్ వస్తుంది ఉడకబెట్టడానికి. దాంతో డ్రమ్ముకు గింత అని ఇయ్యాలి.
ఇత్తే ఇవాళ ఉడకబెడతారు. ఓకే. ఇంకా మరి తిన్నావా? తిన్నా, ఇంతకుముందు తిన్నా. నడుమగానే కొంచెం ఒరిగిన అయ్యో యాట్ వచ్చి కూసాను కూసాను యాట్ వస్తుంది. వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి. వర్షాలు ఇప్పటికైతే బాగా బిర్లేదు, ఒక రెండు నాలుగు మంచిగా వచ్చినాయి. అదే సరే మరి, మంచిదే మరి, మంచిది వెళ్తాం మరి. రైట్. ఫ్రెండ్స్ బాపు మన కొరుట్లోనే అంట, మా ఇంటి పక్కనే అంట, నాకు కూడా తెలియదు, ఇప్పుడే చెప్తేనే తెలిసింది. పోతాం, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది, మా దగ్గరికి కూడా పోదాం. కోడి ఎత్తారా? ఎక్కడ ఒకసారి కోడి, ఒకసారి కేండి, ఒకసారి మూడు సార్లు, మూడు రకాలు వేయాల మూడు పంటలకు. ఊకొకటే తీరేస్తే రాదు పంటకు. ట్రాక్టర్ వాళ్ళు వినల్లా ఏందనుకుంటున్నావు? వ్యవసాయం అంటే దుఃఖం వస్తుంది ఒక రోజు. పండిచ్చింది కదా అంటున్నాడేమో కొనుక్కుంటా చూస్తే నిజంగా ఓసారి చిన్న కోపం పుట్టేసి మీరు వండిచ్చినాయి కదా అనే వరకు కోపం బాగుంటుంది. ఇంత కట్టపడితే అది వండదు. మళ్ళీ పండేది ఒక రోజు రెండు రోజులు కాదు కదా. అత్తది పోతే పోతుంది పంట. వర్షాలు అవన్నీ లేదు ఈసారి, వర్షాలు కూడా మంచిగా పడ్డాయి. వర్షాలు పడ్డాయి కానీ ఏం ఫైదా అంత అంత దండకు మన పని. ఏడు పంటలు అన్నీ ఇళ్ళలోనే ఉంటున్నాయి ఇంకా. లాక్డౌన్ పడి ఏడాది పైసలు చేతికి రాలే ఇంకా. చెసి అమ్మా ఎత్తు కొంచెం, ఇంకా అత్తున్నది మంచి మంచి వాళ్ళు ఉన్నాకడ అయ్యాకు. అది ఎట్లా ఎట్లా వెళ్ళాడు చెప్పు అనికి. చెయ్యాలి చెయ్యాలి, యూత్ రావాలి.
ఎట్లా అనిపించింది శివ? సూపర్. నమ్మైందన్న నాకే తెలుసు. ఎదుగురా మరి ఏం అనుకున్నావు? పంటలు పండించామంటే తమాషా అనుకున్నావా? అవురా సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నా. ఏసీల కోసం పని చేయాలి అనుకున్నా. కొని టక్క టక్క వస్తాంగానే నెల జీతం వస్తాం. ఇట్లా ఉంటుంది అగ్రికల్చర్ అంటే. చలో పోమా. పోమా. ఫ్రెండ్స్ ఇలా షూటింగ్ క్యాన్సిల్ కావడం ఏందో కానీ ఇవాళ అయితే మంచిగా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఈ పొలం పని చేసుడు ఈరోజు మన వాళ్ళదే, భాను వాళ్ళది, మన ఇంటికాడ తెలిసిన వాళ్ళదే. ఇలా ఇది మన ఎరువు వేసినాము మొత్తము పొలంలో. ఒక కుప్ప అయితే వేసినాము. మాకైతే మస్తు అనిపించింది. ఫస్ట్ నేను ఎప్పటి నుంచో అనుకున్నా చేద్దాం అని చెప్పేసి. బీటెక్ తర్వాత నుంచి ఈ ఆలోచన ఉండే, ఒక్కసారైనా మనము పొలంలో దిగి ఒక పని చేయాలని చెప్పేసి అనుకున్నా. కానీ ఎప్పుడు కూడా టైం రాలేదు. ఫస్ట్ టైం ఇలా షూటింగ్ క్యాన్సిల్ కావడం ఏందో కానీ ఇలా ఇటు వచ్చేసి ఇలా ఈ పని చేయడం జరిగింది. మాకైతే మస్తు అనిపించింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఖుషిగా. చలో రైట్ బైట్.